జీవాధిపతియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రియులారా ఈ దినము అనగా జూన్ ఇరవై ఎనిమిది సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వింటున్న ప్రియులైన మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రైర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ కువైట్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా మీ కుటుంబములోని వారందరూ కూడా ఎలా ఉన్నారు క్షేమముగా ఉన్నారా మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క వైరస్ ప్రభావమును బట్టి గత సంవత్సరము నుండి ఇప్పటి వరకు ఎంతోమంది మరణించారు ఎన్నో కుటుంబాలు ఆర్థిక పరిస్థితులను బట్టి ఆత్మహత్యలు చేసుకున్నాయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఎన్నో కుటుంబాలు నశించిపోయాయి అయితే మనము వారి వారికన్న గొప్పవారమేమీ కాదు కాని దేవుడు కనికరించి ఈ దినమును చూడడానికి ఆరోగ్యమును ఆయుష్యును అనుగ్రహించాడు అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మరి ముఖ్యముగా ఈ దినములలో మందిరాలు మూయబడి ఆరాధనలు కొదువైపోయాయి వాక్యమునకు దైవ సహవాసమునకు మనము దూరమైపోతున్నాం అయితే ప్రభువు మనలను ప్రేమించి ఈ రీతిగా వాక్యము ద్వారా బలపరుస్తున్నాడు అందును బట్టి విశ్వాసమందు స్థిరులమై ప్రభువు రాకడకు మన ఆత్మలను మనము గాక ఆమెన్ ప్రియులారా వాక్యమును వింటున్న మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొనకపోతే తప్పనిసరిగా ఎల్పిఎఫ్ మినిస్ట్రీస్ కువైట్ అని యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ చేసుకొనండి అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ గుర్తును ప్రచేయండి అనేకమందికి వాక్యమును షేర్ చేయండి లైక్ చేయండి ఇది ప్రభువు పరిచర్య గనుక మీరు కూడా ప్రభువు పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని అలాగునే ఈ పరిచర్య కొరకు మీ ప్రార్థన సహకారము అందించాలని ప్రభువు సేవకునిగా నా మనవి ప్రభువు మిమ్మును ఆశీర్వదించునుగాక ఆమె ప్రియులారా దేవుని వాక్యమును మనము ధ్యానము చేద్దాం పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయము ఆరవ వచినములో ఆకరి వరసను చదువుతున్నాను చూడండి పరమగీతములు మొదటి అధ్యాయము ఆరవ వచినం ఆకరి భాగము అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని చిన్న ప్రార్థన కృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాలము వేళ మమ్ములను జ్ఞాపకం చేసుకొని వాక్యము ద్వారా మాతో మాట్లాడుచున్నందుకు స్తోత్రాలు ప్రభువా వాక్యము వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి ఎన్నెన్నో సమస్యల చేత అనేక మంది కృంగియున్నారు వారిని లేవనెత్తండి రోగులుగా ఉన్నవారిని స్వస్థపరచండి దురాత్మ బంధకముల చేత బంధింపబడిన వారికి విడుదల కలిగించండి వాక్యము వింటుండగా వారిలో గొప్ప కార్యమును జరిగించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమె ప్రభునందు ప్రియులార మనము పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి ఒక్కొక్క వచనమును దానిలో ఉన్న వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాం ఈ దినము ఆరవ వచనములోని ఆఖరి వాక్య భాగమును ధ్యానిస్తున్నాం అక్కడ షోలమ్మితి చెప్పుచున్న ఒక మాటను మనము చదువుకున్నాం నా అన్నయ్యలు లేక నా సహోదరులు నన్ను మా సొంత ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచితే నేను నా సొంత తోటను కావలి కాయకపోతిని అని అంది అంటే తాను తన సొంత తోటను కావలి కాయకుండా ఆమె నిర్లక్ష్యముగాను ఇతరుల తోటను కావలి కాసేదిగాను ఉంది తోట సంఘమునకు గుర్తు అలాగే మనకు గుర్తు ఎందుకంటే మనమే సంఘమయ్యున్నాం మనలో అనేకులు ఈ షోలమ్మితి వలె తమ సొంత తోటను కావలి కాయరు కానీ ఇతరుల తోటలకు కావలి కాస్తారు అంటే అర్థమేమిటి అంటే వారి యొక్క సొంత రక్షణను వారు కాపాడుకోరు కానీ ఇతరులను గూర్చి బాధపడుతూ ఉంటారు చాలాసార్లు ఏమంటారు అంటే నా గురించి కాదు మిగిలిన వారిని గూర్చి అంటారు సోదరుడా సోదరి ముందు నిన్ను గూర్చి నీవు జాగ్రత్త పడకుండా నిన్ను గూర్చి నీవు కావలి కాచుకొనకుండా ఇతరులను కాయడం అది వేషధారణే కదా బైబిల్ గ్రంథం చెప్పిన మాటను గమనించండి మన సొంత రక్షణను మనము భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలట పిలిపి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనం పిలిపి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనం కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూనూ విధేయులయ్యున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమేగాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి మన సొంత రక్షణను మనము కాపాడుకోవాలి కానీ మనము చేసే పనేమిటి అంటే మన సొంత రక్షణను పక్కన పెట్టి ఇతరుల రక్షణ కొరకు తెగ బాధపడుతూ ఉంటాము నీవు నీ రక్షణను కాపాడు ఇతరులను గూర్చి బాధపడడం అంటే నిన్ను నీవు నాశనం చేసుకోవటం ఎందుకో తెలుసా నిన్ను నీవు కాపాడుకొనకుండా పోతే నీ ఆత్మీయ జీవితం పాడై నిత్య నరకానికి వెళతావు కనుక ముందు మన సొంత రక్షణను మనము కాపాడుకోవాలి అప్పుడు ఇతరులను గూర్చి మనము ఆలోచించాలి మనలో చాలామంది మన ఆత్మీయ జీవితమే సరిలేకుండా మనలో కళంకము అపవిత్రత పాపము ఉంచుకొని ఇతరులు రక్షణ పొందలేదు ఇతరులు పాపములో ఉన్నారు అని తెగ బాధపడిపోతూ ఉంటాము జాగ్రత్త సుమ వేషధారణ భక్తి దేవునికి అసహ్యము ముందు నిన్ను నీవు సంరక్షించుకోవాలి నీ ఆత్మీయ జీవితాన్ని నీవు కాపాడుకోవాలి నీ సొంత సంఘమునకు నీవు కావలిగా పని పనిచేయాలి అంతేకాని నీ సొంత సంఘమును విడిచి నీ సొంత కుటుంబమును విడిచి నీ సొంత ఆత్మీయ రక్షణను విడిచి ఇతరుల యొక్క సంఘాల కొరకు ఇతర కుటుంబస్తుల కొరకు ఇతర ఆత్మరక్షణ కొరకు నీవు కావలి కాయుట నిష్ప్రయోజనం ఆమె నల్లగా మారటానికి కారణం తన తోటను కాయకుండా వేరే వారి తోటల చుట్టూ తిరుగుతుంది మనలో కూడా మన సంఘాన్ని గూర్చి ఆలోచించరు మన కుటుంబాన్ని గుర్చి ఆలోచించరు ఇతరుల చుట్టూ తిరుగుతూ ఉంటారు జాగ్రత్త సుమ నీ ఆత్మీయ జీవితాన్ని నీవు కాపాడుకొని రాకడకు సిద్ధపడు వేషధారణను విడిచిపెట్టి యథార్థ భక్తిని కలిగి ప్రభువుని ఎదుర్కొనుటకు సిద్ధపడదాం అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన జ్యోతిర్మయుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతీదినము ఈ రీతిగా వాక్యము ద్వారా సంధిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా విన్న వాక్యము మాలో ఫలింపును దయచేయండి మా చుట్టూ మీ కాపుదల అనుగ్రహించండి వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబములకు క్షేమమును అనుగ్రహించి ఆశీర్వదించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి మన పరమ అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును గాక ఆమెన్ ఆమెన్ ప్రియులారా అందరికీ హృదయపూర్వకమైన వందనాలు